ఆ రోజు కాలేజీకి సెలవు. తిన్నగా రిక్షా మీద చంద్రమౌళి గదికొచ్చింది చందన. అతను ఊడిపోయిన గుండీలన్నీ కుట్టుకుంటున్నాడు. ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటారనుకుంటాను అంటూ నవ్వింది చందన. మరే అసలు బతకడానికి పనికొచ్చే పని లేనప్పుడు ఇలా ఏదో చిల్లర మల్లర పనులు చేసుకోకపోతే కలిసొచ్చేదెలా? నేను కుట్టివనా? నువ్వా? ఆగర్భ శ్రీమంతురాలివి, ఈ పేదవాడి చొక్కా గుండీలు కొట్టడమేమిటి? నువ్వెప్పుడూ అదే మాట అంటావులే గాని రా, అలా రెడీమేడ్ షాపుకి వెళదాం. ఏం కొంటావు? ఏవో ఆడవాళ్ళకి పనికొచ్చేవి, చిలిపిగా జవాబిచ్చింది. బాగుంది, ఆడవాళ్ళకి పనికొచ్చేవి కాక మగాళ్ళవెలా కట్టుకుంటావు నువ్వు? ఏం, ఓ బెల్ బాటం ప్యాంటు నేను మాత్రం వేయలేనేమిటి? వేయగలవు కానీ వేయవు. నువ్విలా ఈ చీరల్లోనే సౌందర్య రసాది దేవతలా మెరిసిపోతుంటావు. నాకు ఆ బెల్ బాటం నువ్వేయడం బొత్తిగా ఇష్టం లేదు. ఎందుకని? నీ అందచందాలన్నీ అందరి కళ్ళబడుతూ ఉంటే వాళ్ల చూపులు నీపై ఏ విధంగా ఉంటాయో ఊహించుకుంటున్నప్పుడు నాకు ఆగ్రహమే కలుగుతుంది. పోనీ నీ ముందు వేసుకోనా? కవ్విస్తూ అడిగింది. నా ముందు నువ్వు అలా ఉంటే నేనే నిగ్రహించుకోలేను. నిగ్రహించుకోలేకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా అంటూ గబాల్న ఆమెని దగ్గరకు లాక్కుని రెండు బొగ్గలు ముద్దు పెట్టుకున్నాడు. అనుకోని అతని చర్యకు ఎర్రమందారంలా అయ్యింది చందన. చందన అంటూ ఆవేశంగా అందిన చోటల్లా ముద్దులతో ముంచేశాడు చంద్రమౌళి. కాసేపటికి స్పృహ తెచ్చుకుని తటాలను వదిలి వెరీ సారీ చందన అన్నాడు. పర్వాలేదులే, లే మౌళి, ఏదో ప్రతిదానికి అలా అయిపోతావు అంటూ నవ్విన ఆమెలోని పులకరింతలతో ఆమె తనువెల్లా సోలిపోయింది. ఇంతకీ వస్తావా రావా? లేచి నిలబడి అడిగింది. వస్తాను, అయితే చొక్కా వేసుకో. ఆమె చెప్పినట్లే తయారై ఆమె వెనకే తాళం పెట్టొచ్చాడు చంద్రమౌళి. ఇద్దరూ మళ్లీ బీ సెంట్ రోడ్ దగ్గరకొచ్చారు. ఇక్కడ ప్రిన్స్ షోరూంకి పద. అది షోరూం, రెడీమేడ్ వస్తువుల షాపు కాదుగా. అవునులే, అక్కడ కూడా పనుంది, ఆమె ముందుకు దారితీస్తూ జవాబిచ్చింది. ఆమెతో ఈ కబురు ఆ కబురు చెబుతూ ప్రిన్స్ షోరూంకొచ్చాడు. ఈ షాపుల్లో ధరలకి భయపడి తను దూరంగానే ఉన్నాడు. బట్టలకి రోడ్డు మీద ఈవినింగ్ బజార్లో దొరికే నిక్కర్లు షర్టలు తనకి వరప్రసాదం. ప్రిన్సిపాల్ గారి అబ్బాయి టెరీ కాటన్ ప్యాంట్లొచ్చాక వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాడు. తన ఆలోచనల మధ్య తనుండగా చందన ఏం చెప్పిందో ఏమో సేల్స్ మ్యాన్ ప్యాంటు షర్టింగ్ క్లాతులు తీసి ముందు పడేశాడు. చూడు మౌళి, నీకిందులో ఏ కలర్ బాగుంది అని అడిగింది. ఆ మాటకి తెల్లముఖం వేశాడు మౌళి. ఇవెవరికి? నీకే. ప్రశ్నలతో కాలయాపన చేయక ముందు సెలెక్ట్ చేసుకో. ఆ మాటకింకా ఎదురు తిరగలేడు, అది సుగ్రీవాజ్ఞే. చూడండి ఈ కలర్స్ చాలా బావుంటాయి అంటూ సేల్స్ మ్యాన్ అందుకునేసరికి ఇంకా నోరెత్తలేక తనకి నచ్చిన రంగులు రెండు ప్యాంటుకొకటి షర్టుకొకటి తీసుకున్నాడు మౌళి. ఇంకో జత కూడా తీసుకో అంటూ చందన ప్రోత్సహించేసరికి మరో జత తీసుకోక తప్పలేదు మౌళికి. ఆ రెండూ ప్యాక్ చేయించుకుని వచ్చేశారు. మరి నువ్వేమీ తీసుకోలేదేం? మరోసారి తీసుకుందాం అంటూ టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళింది. ప్యాంటు షర్ట్లు టైలర్కిచ్చి కొలతలు తీసుకున్నాక బయటకొచ్చేశారు. కాఫీ తాగుదాం, వస్తావా మౌళి? నీకు ధైర్యం చాలా ఎక్కువే చందన, నేను అడగవలసినవన్నీ నువ్వు అడుగుతున్నావు అన్నాడు నవ్వుతూనే. మరి నీకు లేకపోతే నేనైనా ధైర్యం చేయాలి కదా అంటూ మోడర్న్ కేఫ్కి దారి తీసింది. ఓ స్వీటు సేవరీకి తనే ఆర్డర్ ఇచ్చింది. ఏమీ వ్యాఖ్యానించకుండా తను ఆమె కేసి చూస్తుండిపోయాడు చంద్రమౌళి. కాఫీలు సేవించి బయటపడ్డాక నేనింక ఇంటికి వెళ్ళిపోతాను మౌళి అంది చందన. అలాగేనన్నట్లు తలూపి నీ ఔదార్యానికి చాలా కృతజ్ఞుని అన్నాడు రెండు చేతులు జోడించి. నీకీ మాట పోదులే మౌళి, ఎంతసేపు కృతజ్ఞతాభావం తప్ప నీకు మరేమీ అనిపించదు. మన మధ్య కృతజ్ఞత అన్న మాటని అవతలకు నెట్టి హృదయ కవాటాల్ని తెరిచిచూడు అంటూ విశ్వసా వెళ్ళిపోయింది చందన. ఆమె వెళ్లిన వైపే మానపడి చూడసాగాడు. అంతస్తు భేదంలో హృదయ కవాటాలను మూసుకోవడమే ఉత్తమం చందన. ఈ భయంకర సత్యాన్ని నువ్వు ఏనాటికి గ్రహిస్తావో నాకు తెలీదు అనుకుంటూ కాళేశ్వరరావు రోడ్డు మీదుగా తన వీధికి దారితీశాడు చంద్రమౌళి. చందన కోపంగా ఇంటికి రావడం గమనించిన సుశీలమ్మ ఏమే అలా ఉన్నావు అని అడిగింది. ఏలేదులే అంది చిరాగ్గా. నీకు ముక్కు మీద ఉంటుంది కోపం, ఆ వచ్చేవాడు ఎలా వేగుతాడో గాని అంటూ తను లోపలికి వెళ్ళిపోయింది సుశీలమ్మ. ఆ మాటలకి కాస్త సర్దుకుంది చందన. ఛీ, ఈ చంద్రమౌళికి ఎప్పుడు ఇదే మాట.
అంతస్తుల అడ్డుగోడల్ని తను ఛేదించుకుంటూ వస్తున్నా అతను మాత్రం మళ్లీ ఓ పక్కనుంచి సిమ్మెంటుతో గోడ కట్టుకుంటూనే వస్తాడు. అంత భయస్థుడు, అంత పిరికివాడు ఈ భూప్రపంచంలో అతను తప్ప మరెవరూ ఉండరు అనుకుంది విసుగ్గా. ప్రేమకి అంతస్తులు అడ్డు ఉండకూడదు. జాతి, మతం, కులం, గోత్రం ఇవన్నీ చూడరు, చూడలేరు. ఇత గాడికి మాత్రం ప్రతీదీ కావాలి, అన్నీ ఆలోచిస్తుంటాడు. అతను ఏనాటికైనా తన అనురాగాన్ని గుర్తిస్తాడా? ఓల్డేజ్ వచ్చేదాకా ఇలాగే మీనమేషాలు లెక్కబెట్టుకుంటూ కూర్చుంటాడా? ఈ ఆలోచనల మధ్య తండ్రొచ్చే సమయాన్ని కూడా గుర్తించకుండా తన గదిలో మంచం మీద పడుకునుంది. ఏమే అమ్మాయి లేదా అంటూ జగన్నాథరావు గారి కంఠం విని బయటకొచ్చిన సుశీలమ్మ తిన్నగా కూతురి గదిలోకొచ్చి, అదేంటే చీకటి పడినా లైట్ వేసుకోవు, మీ నాన్నగారు వచ్చారు లే అంటూ గదమాయించేసరికి చటుక్కున యువతలకొచ్చింది. ఏంటి చందన, ఒంట్లో బాగలేదా అని అడిగాడు జగన్నాథరావు. బాగానే ఉంది నాన్న అంటూ జవాబిచ్చి మొహం కడిగి బొట్టు కాటుగా పెట్టుకోవాలని పెరట్లోకి వెళ్ళిపోయింది. క్వార్టర్లీ పరీక్షలు దగ్గరకొస్తుంటే దృష్టంతా అటే కేంద్రీకరించింది చందన. చందన రాకపోవడంతో మౌళికి దిగులుగానే ఉంది. అయినా వాళ్ళింటికి వెళ్లి చూసొచ్చే ధైర్యం లేదు. చందనకి కోపమొచ్చిందేమో, లేకపోతే ఎందుకు రాదు, లేకపోతే ఒంట్లో బాగలేదా అని పరిపరి విధాల పోతోంది అతని మనసు. ఈరోజైనా చందన వస్తే బాగుండు అనుకుంటూ లేచాడు. డిగ్రీ కోర్సులో చేరడానికొచ్చిన మురళీధర్ లయోలా కాలేజీలో చేరి అక్కడే హాస్టల్లో ఉండేసరికి గదంతా చంద్రమౌళి కిందే ఉంది. ప్రిన్సిపాల్ గారి ఇళ్ల దగ్గర పిల్లలకి ప్రైవేట్లు చెప్పడంతో వచ్చే డబ్బు ఒక పూటకి సరిపోతుంది భోజనానికి. రెండో పూట కాస్త టీ తాగుతాడు. అద్దె మాత్రం ఖచ్చితంగా ముందిచ్చి మిగిలింది అడ్జస్ట్ చేసుకుంటాడు. ఒక్కోసారి ఆ టీ కూడా మాని కాగితాలకే ఖర్చు పెట్టుకుంటాడు ఆ డబ్బు. ఆ మండే కడుపుతోనే అతను గేయాలు చాలా రాశాడు, కథలు రాశాడు. రాసినవన్నీ జాగ్రత్తగా పుస్తకంలో దాచుకుని అప్పుడప్పుడు తనే సర్దుకుంటూ చదువుకుంటూ ఉంటాడు. పత్రికలకి పంపాలంటే భూమి గుండ్రంగా ఉందని ఆర్థిక సమస్యే వెంటాడుతూ ఉంటుంది. చందనికి చెబితే మళ్లీ పోస్టేజ్ ఇస్తుంది, కానీ అడగడం ఇష్టం లేదు. అయినా ఆమె రావడం లేదుగా. ఆమె తల్లిదండ్రులు తనతో స్నేహం వద్దని దండించుంటారు అనుకుంటూ ఒక దీర్ఘ నిశ్వాసం విడిచాడు. అందుకే అంతస్తులు కలవని స్నేహం వద్దనుకునేది అని తనలో తనే మదనపడ్డాడు. ఆ రోజు చాప మీద కూర్చుని తను అంతవరకు రాసిన కథలు గేయాలు బయటికి తీసి తనలో తనే చదువుకోసాగాడు. హలో మౌళి, హవ్వార్యూ అంటూ ప్రత్యక్షమైన చందనని చూస్తూనే సర్వ ప్రపంచమూ మరిచిన చంద్రమౌళి తటాన్ల లేచి ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటూ, దేవిగారి దర్శనం చాలా రోజులు కలిగిందే అన్నాడు ఆమె బుగ్గలు ముద్దు పెట్టుకుంటూ. అనుకోని అతని చర్యకు ఆమె విరిసిన ఎర్రకలువులా అయింది. చందన గుర్తుందన్నమాట అతని కౌగిలిలో ఒదిగిపోతూ అడిగింది చందన. ఎంత మాట చందన, అష్టైశ్వర్యాలతో తొలుతూగే నీకే ఈ పేద స్నేహితుడు గుర్తుండగాలేంది, నాకు గుర్తుండదా అని అడిగాడు. మొత్తానికి ఏ సమయంలోనూ మన అంతస్తుల తేడా మాత్రం నువ్వు మరిచిపోవు. ఎలా మరిచిపోతాను, మేడ పై అంతస్తులో ఉన్నదాని నువ్వు, కింద ఉన్నవాణ్ణి నేను. అందుకే నేను పైనుంచి కిందకన్నా దిగాలి, నువ్వు పైకన్నా రావాలి అంది చందన నవ్వుతూ. రెండూ అసంభవాలే, పైకెక్కాలన్నా ఎక్కలేని అర్భకుణ్ణి నేను, నువ్వు దిగొచ్చినా అది కూడా ఎబ్బెట్టుగానే ఉంటుంది. అంచేత ఎవరుండవలసిన స్థానంలో వాళ్లమే ఉందాం. అలా ఎంతకాలం? ఎంతకాలమైనా. నీకు చూడగా గొప్పవాళ్లంటే చాలా కోపంలా ఉంది. కోపం దేనికి చందన, వాళ్లు పూర్వజన్మ సుకృతం అది. ఏ జన్మలోనో పెట్టి పుట్టారు, ఈ జన్మలో అనుభవిస్తున్నారు ఐశ్వర్యాన్ని. నేను ఏ జన్మలోనూ ఎవరికీ పట్టెడు మెతుకులు రాల్చుండను, అందుకే నిత్యదరిద్రుడి కింద తయారై కూర్చున్నాను. దరిద్రాన్ని గాని భాగ్యాన్ని గాని ఎవరైనా పుడుతూనే పొందరు కదా, తల్లిదండ్రుల వల్లే అవి వనగుడుతాయి. మరి నీ వారెవరూ లేరా? కుతూహలంగా అడిగింది చందన. లేరు, ఒకవేళ ఉన్నా ఇంతకంటే గొప్ప జీవితం అనుభవిస్తానని అనుకోను. అదేం, మీ నాన్నగారుంటే నిన్ను చదివించరా? ఆ మాటకి తలడ్డంగా తిప్పాడు మౌళి. మా నాన్నగారు కొన్నాళ్ళు సంసారం వెలిగించి నన్ను కన్నాక ఇంకా తను సాధించవలసిన ఘనకార్యాలు ఏమీ లేవనుకున్నట్టున్నాడు. వెంటనే నన్ను మా అమ్మని వదిలి చక్కా పోయాడు. ఎక్కడికి? ఇల్లు సంసారం అన్నీ వదిలిపోయినవాడు ఎక్కడికి పోయినా ఒకటే. ఈ విధమైన తల్లిదండ్రులకి పుట్టిన వాణ్ణి నేను.
అన్యోన్యమూర్తి భవించిన దంపతులకు పుట్టి వారి ఐశ్వర్యాన్ని వారి ఆత్మీయతని పరిపూర్ణంగా అనుభవిస్తున్న అదృష్టశాలివు నువ్వు. మన ఇద్దరికి భూమి ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. నాకు తెలుసుగా, నువ్వు చెప్పేదెప్పుడు చివరికి కొండంతవ్వి ఎలకను పట్టినట్టే ఉంటుందని, కోపంగా అంది చందన. ఆ మాటకి చంద్రమౌళి కూడా నవ్వి, కూర్చో అన్నాడు చాప చూపిస్తూ. చందన కూర్చుంది. గ్లాసు తీసుకుని టీ స్టాల్కు బయలుదేరాడు చంద్రమౌళి. చాప మీదున్న గేయాలు కవితలు తీసి చదవసాగింది చందన. అందులో ఓ కవిత ఆమెను చాలా బాగా ఆకర్షించింది. అది తనను గురించి రాసినట్లే అనిపించింది. అతను వచ్చేదాకా అదే చదువుతుంటే, చందన టీ తీసుకో అంటూ పిలిచాడు చంద్రమౌళి. ఆ కాగితాలన్నీ పక్కన పెట్టి, మౌళి ఈ మధ్య నువ్వు చాలా బాగా రాస్తున్నావు, కానీ అన్నీ ట్రాజిడీలేనా అని అడిగింది కథ ఒకటి చూపిస్తూ. ఆ మాటకి నవ్వు తెచ్చుకున్నాడు మౌళి. చందన, నా జీవితమే ఒక ట్రాజిడీ. నిత్య సంఘర్షణలతో నిరంతర పోరాటంతో సాగించే నా బ్రతుకు విషాద రాగాల్నే ఆలపిస్తుంటే, ఆ తిమిరారుతమైన జీవితంలో తటిల్లతల ఓ దేవకాంత మెరిసిన మెరుపులానే మాయమైపోతూ ఉంటుంది. కానీ శాశ్వతంగా నిలబడదు. అలాంటప్పుడు నాకు ఆ అనుభూతి తప్ప ఏం మిగులుతుంది? ఏం మిగలని నా జీవితం విషాదభరితం కాక ఆనందరేఖలు ఎక్కడ లభిస్తాయి? అందుకే నా కథలు కూడా ట్రాజిడీగానే ముగుస్తున్నాయి. అయితే ఇంకేం, ట్రాజిడీ కింగ్ అని పేరు కొట్టేస్తావన్నమాటే? ఆ మాటకి నవ్వి ఊరుకున్నాడే గాని బదులు చెప్పలేదు చంద్రమౌళి. ఈ గేయానికి రాగం కట్టవా మౌళి? ఆ పాడి వినిపించు. చంద్రమౌళి మెల్లగా పాడి వినిపించాడు. చాలా బాగుంది మౌళి అంటూ లేచింది చందన. మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడు? అప్రయత్నంగానే అడిగాడు మౌళి. ఇలాగే వస్తానులే ఎప్పుడో అంటూ బయటికి నడిచింది. చంద్రమౌళి ఆమె వెళ్లేదాకా ఉండి లోపలికొచ్చాడు. అతని చాప మీద 10 రూపాయల నోటు రెపరెపలాడుతోంది. చిన్న స్లిప్ మీద ఈ డబ్బుని వీటి పోస్టేజీ కింద వాడుకో, వివిధ పత్రికలకు పంపు అనుంది. అది చదువుకుని, చందన నీ మనసు నిజంగా చందన శీతలం అనుకున్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో. చందన ఇంటికొచ్చిన మనసంతా అసంతృప్తిగానే ఫీలైంది. చివరికి తనకి చంద్రమౌళిపై ఉన్న ప్రేమంతా వన్ వే ట్రాఫిక్ లాంటిది కాదు కదా అని అనుకుంది. అయినా అతనికి అంత పట్టింపేమిటి అని చిరాకు పడింది. ఏది ఏం పట్టింపున్నా అతనికి తన మాటంటే వేదవాక్కే. అంచేత నయానో భయానో అతని తనవాణ్ణి చేసుకోలేనా అని అనుకుంటూ ధైర్యం తెచ్చుకుంది చివరికి. సుశీలమ్మ మటుకు మనసులో అనుమానించింది. ఇది ఆ కుర్రాడింటికి కానీ వెళ్ళి రాలేదు కదా అనుకుంటూ. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్లో చేరారు నీరజ చందనలు. అప్పుడప్పుడు చందన వెళ్ళి మౌళిని పలకరిస్తూనే ఉంది. చందన మనసులో రాను చంద్రమౌళి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నాడు. అతనంటే ఆమెలో రేగిన వలపు దుమారంతో తనకి కావలసినంత డబ్బుంది. డబ్బున్న అమ్మాయి పేదింటి అబ్బాయిని చేసుకుంటే అతని ఆర్థిక సమస్య అతి సులభంగా పరిష్కరించబడుతుంది కదా అని అనుకుంది చందన. కల్లా కపటం లేని పాల వంటి మనసు కలిగిన అమాయిక చందన. కానీ గొప్పింటి వారంతా పేదింటి వారిని చేసుకోవడానికి సర్వసాధారణంగా ఎవరూ సుముఖత్వం చూపరని, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలే కావాలని అనుకుంటారని ఆమె మనసు ఆలోచించనీయదు. చందన రాక గమనించి పడుకున్నవాడల్లా లేచి కూర్చున్నాడు చంద్రమౌళి. అదేం మౌళి, పడుకున్నావేం అని అడిగింది చందన. ఏం లేదు చందన, కాస్త జ్వరం తగిలినట్టుంటేను అన్నాడు మందహాసం చేస్తూ. మరైతే మందు వేసుకున్నావా? ఆదురుద్దాగా అడిగింది. ఎందుకు, రేపు ఈ పాటికి తగ్గిపోతుంది. మందు లేకుండా ఎలా తగ్గుతుంది? చిరాగ్గా అడిగింది. ఎలాగైనా తగ్గిపోతుంది చందన. లంకణం పరమౌషధం అని అన్నం మానేస్తే అన్ని రోగాలు కుదిరిపోతాయి అన్నాడు నవ్వుతూ. అయినా చందన మందుల షాపుకు వెళ్ళి టాబ్లెట్లు తెచ్చి కాఫీతో వేసింది. నువ్వు విశ్రాంతిగా పడుకో మౌళి, నేను రేపు వస్తాను అంటూ వెళ్ళిపోయింది. మరో టాబ్లెట్టు గ్లాసు నీళ్లు పక్కన పెట్టి ఆ రాత్రంతా చందనకి నిద్రపట్టలేదు. జ్వరంతో పడున్న చంద్రమౌళే కళ్ల ముందు మెదులుతున్నాడు. ఎలా ఉన్నాడో ఏమో. తల్లి తండ్రి తిట్టిపోస్తారని తప్పితే, లేకపోతే తను అక్కడే ఉండేది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామా అన్న తపనతో సతమతమైంది. తెల్లవారింది. టిఫిన్ బాక్స్లో టిఫిన్ పెట్టుకుని తండ్రి అలా ఆఫీసుకు వెళ్లగానే బయలుదేరింది చంద్రమౌళి దగ్గరకు. చంద్రమౌళి గది తలుపులు తీసే ఉన్నాయి. అతను చలికి వణుకుతూ పడుకునున్నాడు. జ్వరం పేలిపోతోంది.
కప్పుకునేందుకు దుప్పటి కూడా లేకుండా పడున్న అతని దయనీయ స్థితికి ఆమెకి కళ్లంబడి గిర్రున నీళ్లు తిరగ్గా చటుక్కున బయటకు వెళ్ళిపోయింది. రిక్షా మాట్లాడుకుని తిన్నగా ఇంటికొచ్చి తన గదిలోకి వెళ్లి తన దుప్పటి న్యూస్ పేపర్లో ప్యాక్ చేసి మళ్లీ రిక్షాలో చంద్రమౌళి దగ్గరకొచ్చింది. దుప్పటితో పాటు ఓ 20 రూపాయలు తెచ్చింది. మౌళి, ఎలా ఉంది అని అడిగింది అతని పక్కనే కూర్చుని. మౌళి మెల్లగా కళ్ళు తెరిచి ఆత్రంగా తన మీద కొంగి చూస్తున్న చందనని చూసి, చందన వచ్చావా అని అడిగాడు. అతని ఒణుకు గమనించి, మౌళి చలి బాగా వేస్తోందా, నీకు మలేరియా ఉందా అని అడిగింది జాలిగా అతని కళ్ళలోకి చూస్తూ. నాలాంటి పేదవాడికి ఏ రోగం ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు చందన అన్నాడు పేలవంగా. అందుకే మౌళి నిన్ను డాక్టర్ దగ్గరికి రమ్మంది అంది కష్టంగానే చందన. డాక్టర్లు పేదవాళ్ళని పలకరించరు, నాలాంటి పేదవాళ్లంతా అతడి పేషెంట్లయితే 3వ నాడే మూసిపెట్టాలి డిస్పెన్సరీని. అవన్నీ నీకెందుకు, నేను మా ఫ్యామిలీ డాక్టర్ని తీసుకొస్తాను అంటూ లేవబోయింది. చటుక్కున కోలేశాడు చంద్రమౌళి. అలాంటి పిచ్చి పనులు చేయకు చందన, మీ నాన్నగారికి తెలిస్తే అదెంత తలవంపులు ఆలోచించు. ఎవరికి తలవంపులు, నీకు మీ నాన్నగారికి కూడా. మీ అంతస్తుకు నాలాంటి వాణ్ణి చూపించాలని మీ డాక్టర్ గారిని తీసుకుని రావడంలో ఔనిచిత్యం గ్రహించలేవు. ముందు దుప్పటి కప్పుకో అంటూ ప్యాకింగ్ ఓడదీసి దుప్పటి కప్పింది. ఇది ఎవరిది, నీదేనా? అవును అంటూ బయటకు వెళ్ళిపోయింది. ఆ దుప్పటిని ముద్దు పెట్టుకున్నాడు మౌళి. 10 నిమిషాల్లో ఆ ప్రాంతంలోనే ఉన్న డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చింది. ఆయన పరీక్షించి మందులు రాసిచ్చాడు. ఆయన ఫీజు ఇచ్చేసి ఆయనతో పాటే వెళ్లి మందులు తీసుకుని అటే ఓ బ్రెడ్ కొనుక్కుని వచ్చింది. అవన్నీ చూసిన చంద్రమౌళి, చందన నా కోసం ఎందుకింత శ్రమ పడుతున్నావు అని అడిగాడు మౌళి. మౌళి, నీకు బాహ్యస్మృతి చాలా తక్కువ. కథకులకి రచయితలకి పరిశీలనాశక్తి అవగాహన ఎక్కువగా ఉంటుందంటారు, కానీ నీకు మాత్రం చాలా తక్కువేనని నా ఉద్దేశం. కన్నె హృదయంలోని మమతా వెల్లువలు గ్రహించలేని మురుకుడువా, లేకపోతే గ్రహించినా గ్రహించలేనట్టు నటిస్తావా ఎందుకు అంటూ విసిగించకపోతే, ఒక్కసారి నా హృదయాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించు. మౌళి మళ్లీ ఏమనాలో తెలియక బిక్కుముఖం వేశాడు. మౌళి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట అసలు ముందు అనవలసిన వాడివి నువ్వే, కాని నా దౌర్భాగ్యము నీ పిరికితనము ఏకమై నీ నోట ఏమాట పలికించలేదు. అంచేత ఈ విషయంలో కూడా చొరవ నేనే ముందు తీసుకుంటున్నాను. దయచేసి ఎందుకు ఏంటి లాంటి ప్రశ్నలు అడక్కు, అడిగి నా మనసు బాధించుకు అంది గబగబా. నువ్వు తొందరపడి నన్ను ప్రేమించుకు, ఆ తర్వాత చిక్కుల్లో పడతావు. అవన్నీ ఎందుకులేగాని, ముందు నువ్వు జ్వరం తగ్గించుకో, తర్వాత తీరుబడిగా మాట్లాడుకుందాం అంటూ మందు వేసి తనే కాఫీ తెచ్చి అందులో ముంచి బ్రెడ్ అతని చేత తినిపించింది. పైకి చందన ప్రేమని స్వీకరించలేకపోతున్నప్పటికీ చంద్రమౌళికి చందన మీద గల అనురాగం అపారమైందన్న సంగతి ఉంటే ఆ ఒక్క భగవంతుడికే తెలుసు. ఆమె ఇచ్చిన తన దుప్పట్లో ముడుచుకుని పడుకున్న అతనికి ఆమె తన పరిష్వంగంలో ఉండిస్తున్న వెచ్చదనంగానే అనుభూతి కలుగుతోంది. సున్నితమైన ఆమె చేతులు అతన్ని స్పృశించినప్పుడల్లా అతనికి కలిగే పులకరింతలకు అర్థం లేదు. ఆ జ్వర తీవ్రతలోనూ అతన్ని చందన తలుపులు మైమరిపిస్తున్నాయంటే అతనికి ఎంత ప్రేమందో ఆమెకేనాటికి అర్థం కాదు. మౌళి, వెళ్ళిరానా? వెళ్ళు, కాలేజీ మాని నా కోసం నువ్విలా నా దగ్గరే ఉండిపోవడం ఏమీ బాగలేదు. ముందు చదువు ముఖ్యం అన్నాడు చంద్రమౌళి. చందన అయిష్టంగానే వెళ్ళిపోయింది. కాలేజీకి వెళ్ళినా పాఠాలు బురకెక్కదు. మనసంతా చంద్రమౌళి చుట్టూ పరిభ్రమిస్తుంటే ఇంకా ఎలా మనసు నిలుస్తుంది? యాంత్రికంగానే కాలేజీకి వెళ్ళొస్తూ మళ్లీ చంద్రమౌళి దగ్గరకు వెళ్ళింది. కాస్త జ్వరం తగ్గినట్టుంది, చెమటలు పోస్తున్నాయి. మౌళి, కాస్త జ్వరం తగ్గినట్టుంది, దుప్పటి తీయనా అని అడిగింది. వద్దు చందన, మళ్లీ నిమిషానికే చెలేస్తుంది, అలాగే ఉండని అన్నాడు ఆ దుప్పట్లోని సౌక్యం వదులుకోలేక. కాసేపు అక్కడే ఉండి అతని చేత కాఫీ తాగించి ఇంటికి వెళ్ళిపోయింది. రేపటికల్లా అతని జ్వరం తగ్గిపోతే చాలు బాబు అనుకుంది ఆ రాత్రి పడుకోబోతూ. ఏమే అలా ఉన్నావు, ముఖమంత అలా పీకుపోయిందేం అని అడిగింది తల్లి ఆదురుదాగా. ఏం లేదమ్మా, తలనొప్పిగా ఉంది అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. అల్మరాలో బెళ్ళుంది వేసుకో, కాఫీ తెచ్చిపెడతాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది సుశీలమ్మ. తల్లితండ్రిని మించిన వ్యక్తులు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. వాళ్లని పోగొట్టుకున్న మౌళి నిర్భాగ్యుడే. వయసులో ఉన్న అతని భార్య అన్ని విధాలా సంతోషపెట్టగలదు, కంటికి రెప్పలా చూసుకోగలదు, కాని అతనందుకు సంసిద్ధత చూపలేడు.
తనని పెళ్లాడి భార్యని చేసుకుని తన జీవితాన్ని సుఖవంతం చేసుకోవడానికి చొరవ తీసుకోడు. ఎలా అతని జీవితంలో నవ్వులు కురిసేది అనుకుంది ఆవేదనగా. సరిగ్గా ఆ సమయంలో చంద్రమౌళికి కూడా తన తల్లిదండ్రులు లీలగా కళ్ళ ముందు కదిలారు. చేసేది బట్టలు కొట్టు గుమస్తా పని తన తండ్రిది. ఆ జీతంలోనే తనని, తన నాయనమ్మని, తన తల్లిని పోషించాలి. తన తల్లి చాలా తెలివైందని అంతా చెప్పేవారు. కానీ ఆవిడ తెలివితేటలు కూడా ఏమీ రాణించలేదు తన తండ్రి తెలివితక్కు ముందు. ఇన్స్టాల్మెంట్ మీద మిషన్ కొనండి. ఏవో ఇరుగు పొరుగుల జాకెట్ గొడ్డలు తీసుకుని కుట్టిపెడుతుంటే వేణీళ్లకు చెన్నీళ్లలా సాయపడుతుంది అని ఎంత మొత్తుకున్నా అతను సుముఖత్వం చూపలేదు. ఆకులు పట్టుకురారా, విస్తళ్ళు కొడతాను, ఏదో కూరకే నారకే ఉపయోగిస్తుంది అని తన నాయనమ్మనేది. చ, విస్తళ్ళు కుట్టుకోవడం, వాటిని అమ్ముకోవడం అంతా న్యూసెన్సు అంటూ ఎగిరిపడేవాడు తల్లిమీద. అతగాడికొచ్చిన 4 ఇంగ్లీష్ ముక్కల్లో ఈ న్యూసెన్స్ అన్నమాట ఒకటి. మొత్తానికి ఇంట్లో ఆడవాళ్లు ఏ పనిచేసి 4 రాళ్లు సంపాదిస్తామని మొత్తుకున్నా చచ్చినా ఒప్పుకునేవాడు కాదు. పైగా అదో పెద్ద అవమానకరంగా భావించేవాడు. చేసేది బట్టల కొట్లో గుమస్తాపనైనా భేషజాలకేమీ లోట్లేదు. పలానా వాడి తల్లి విస్తళ్లు కుట్టి అమ్ముతుంది, పలానా వాడి భార్య జాకెట్లు కుడుతుంది లాంటివన్నీ అంటారని అతని అభిప్రాయం. అందులో న్యూన్యత పడవలసిందేమీ లేదు అని అమ్మన్నా వినిపించుకుంటేగా చివరికి విసిగిపోయి తన తల్లి, తన నాయనమ్మ నోరు మూసుకుని నిర్లిప్తంగా రోజులు నెట్టించడం నేర్చుకున్నారు. తన తండ్రి తెచ్చే డబ్బు ఏ మూలకి, అలాగే తిని తినక పొస్తులుండడం ప్రారంభించారు. అసమర్థుడికి అదిరిపాటు, అహంకారం ఎక్కువైతే జీవితం ఎప్పుడూ కంటకావృతమే. దరిద్రం ఎక్కువయ్యి పోషించడం చేతకాక ఇంట్లో విసుక్కోవడం, కొట్టుకోవడం, తిట్టించుకోవడంలోకొచ్చేశారు 3. తల్లన్నా లెక్కలేక చెడామడా తిట్టేవాడు. దాంతో ఆవిడ పెద్దరకం దెబ్బతిన్నట్లయ్యి ఆవిడ తారామండలానికి లేచేది. అమ్మ లోకు కనుక అమ్మ మీద చేయి చేసుకునేవాడు. రాను రాను ఓర్పు నశించి ఆవిడ మాటామాట అనేది. దాంతో మరీ రెచ్చిపోయేవాడు, మరో 4 తగిలించేవాడు. తను బిక్కమోకం వేసుకుని చూస్తుంటే ఈ వెదవ పుట్టాక మరీ దరిద్రం పట్టుకుంది అంటూ దబదబ తనను 4 బాధేవాడు. అన్ని అశాంతులకి దరిద్రమే మూలం అన్న మాట తమ కుటుంబంలోనే సార్థకమైంది. ప్రేమానురాగాలు, దాంపత్య ఆనందాలు, భార్యాబిడ్డల పట్ల ఆదరాభిమానాలు అన్నీ ఆ దరిద్రం ముందు పెనుగాలికి ఎగిరే పండుటాకుల్లా ఎగిరిపోతుంటాయి. ఒకరినొకరు హింసించుకోవడం, ఈసడించుకోవడం అంతకు మించిన నరకం లేనట్టే ప్రవర్తిస్తారు. తనంటే ఇంట్లో ఎవరికీ వేషమెత్తు గౌరవం లేదని గ్రహించిన తన తండ్రి మరింకేమీ చేయలేక తనని చూసి తనే జాలిపడి తన వారికి బుద్ధి రావాలంటే తను నిష్క్రమిస్తేనే అని అనుకున్నట్టున్నాడు. ఒకరోజు తెల్లవారేసరికి నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా జన్మలో మీ ముఖం నేను, నా ముఖం మీరు చూసుకునే పనిలేదు అంటూ ఓ చీటీ రాసిపెట్టి మరీ వెళ్ళిపోయాడు. ఇంతకాలం తిట్టుకున్నా కొట్టుకున్నా కళ్ళకి కనిపిస్తూ ఉండేవాడు కనుక ఒక విధంగా ధైర్యంగా ఉండేది. ఇప్పుడు ఆ మగదక్షత కూడా కరువయ్యేసరికి చాలా బెంగపడ్డారు తల్లి, నాయనమ్మను. నీ మూలానే వెళ్ళిపోయాడు అంటూ నాయనమ్మ, మీ మూలానే వెళ్ళిపోయాడు అంటూ అమ్మ ఒకరినొకరు తిట్టుకుని నాన్న వదిలిన యుద్ధాన్ని కొనసాగించారు. చివరికి యుద్ధంలో నాయనమ్మ పరలోకం చేరుకుంది. అమ్మకింక దారిలేక తనని తాతగారింటికి తీసుకువెళ్ళింది. అక్కడ పరిస్థితి ఏమీ సంతృప్తికరంగా లేకపోవడంతో అదే మనోవ్యధ కింద పరిణమించి తన తల్లి చనిపోయింది. ఎలాగో 10th క్లాస్ వరకు చెప్పించి నీ కర్మం నీది, ఇంకింట్లోంచి వెళ్ళు అన్న మాటని ఇండైరెక్ట్గా చెప్పించాడు తాతయ్య. తను అభిమానపడొచ్చేసి ఈనాటి వరకు తన ఉనికి తెలియజేయలేదు, వాళ్ల సంగతి తను పట్టించుకోలేదు. ఇలా అపశృతులతో ఆది నుంచి తన జీవితం ఒకే పాట పాడుతోంది, పల్లవిలేని పాట అనుకున్నాడు చంద్రమౌళి. తన దౌర్భాగ్య జీవితాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుని ఎప్పటికో నిద్రలోకి జారాడు.